సో గైస్ అందరికి మెటీరియల్స్ రీచ్ అయ్యాయి కదా ఎవరికైనా రీచ్ కాలేదా ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదా వాళ్ళు కాల్ చేసి ఉంటారు కంపల్సరీగా కాల్ చేస్తారు రీచ్ అవ్వకపోవడానికి అయితే ఛాన్స్ ఉండదు మీరు రీచ్ చేయలేకపోతే మనం ఏం చేయలేం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఓకేనా సో మొబైల్ మీరు 24/7 మీ దగ్గరనే పెట్టుకోండి మెటీరియల్స్ రీచ్ అయ్యేంత వరకు ఫోర్ కంపెనీస్ క్రియేట్ చేసి లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా సో మాక్సిమం చేసింటే బాగుంటుంది కంపల్సరీ చేసి ఉండాలని కూడా నేను చెప్తున్నాను ఓకేనా అది ఇంకా చేయడం చేయకపోవడం అనేది మీ చాయిస్ మీ టైం బట్టి ఓకే సో ఈ లాక్డౌన్ టైంలో మాక్సిమం మనం ఎక్కువ టైం ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడానికే మనం ఎక్కువ కేటాయించాలి టైం అనేది అస్సలు వేస్ట్ చేసుకోకూడదు ఆఫ్టర్ లాక్ డౌన్ కంప్లీషన్ అయిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ లోకి వెళ్ళాలి అదే వేరే ఆప్షన్ ఉండకూడదు మైండ్ లో అదొక్కటి మైండ్ లో గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ కొందరు చేసే వాళ్ళు ఉంటారు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో ఎవరైతే జాబ్ లేకుండా ఉంటారో వారు మాత్రం కంపల్సరీగా కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఓకే మీకు ఏదైతే ఏ సబ్జెక్ట్ అయితే మీరు వీక్ ఉన్నారో దాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయండి టైం మాత్రం వేస్ట్ చేయదండి సో ఇప్పటికే మాక్సిమం 6 మంత్స్ 7 మంత్స్ వేస్ట్ గా ఉన్నారు ఇంకా మనం టైం వేస్ట్ చేస్తే అది చాలా కష్టం సో అందుకని టైం అనేది వేస్ట్ అసలు చేయదండి మాక్సిమం ఏదో ఒకటి మీకు తెలియంది మీకు ఏదానిలో వీక్నెస్ గా ఉంటారో ఆ వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం టైం మాత్రం వేస్ట్ చేయదండి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ఏదో ఒక నిమిషం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నా సంథింగ్ ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉండాలి అలా ఉంటేనే మనం ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు బట్ నేను ఒక బ్రదర్గా చెప్తున్నాను అందరికీ ఓకేనా ఓకే గైస్ 4 ప్రాబ్లమ్స్ అందరు చేశారని అనుకుంటున్నాను ఓకేనా కంపల్సరీగా చేయాలి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇంకా 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి ఎవరైనా వస్తారేమో ఇక్కడ నరేష్ ప్రభ ఎవరండి నరేష్ ప్రభ పేరు మీ పేరు చెప్పగలరా నరేష్ నల్గొండ ఓకే 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 నరేష్ స్టార్ట్ చేద్దామా గైస్ అందరికి మాక్సిమం మెటీరియల్స్ రీచ్ అయ్యాయి కదా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికి మాక్సిమం రీచ్ అయినట్టే కదా లక్ష్మి మీకు వచ్చాయా రామ్ నీకు వచ్చాయా ఇంకా రాకపోవడం ఏంది తిరుపతి ఇంత దగ్గర పెట్టుకుని ఒకసారి చూసుకో అది ఒకసారి డిటిడిస్ మీ దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి కలువు ఓకేనా కంపల్సరీ కొంచెం లాక్డౌన్ వల్ల కొందరు కాల్ చేయకపోవచ్చు మీరే వెళ్ళండి ఒకసారి దగ్గరలో ఉంటే లక్ష్మి మీకు వచ్చాయా అండి లక్ష్మి సో ఎవరెవరికైతే రాలేదో దయచేసి వాళ్ళు కాల్ చేయకపోయినా మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ఒకసారి మాట్లాడండి ఓకేనా కొంచెం బిజీ ఉండడం వల్ల కావచ్చు లేకుంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కావచ్చు
అలా జరిగి ఉండొచ్చు. దయచేసి మీరు కంపల్సరీ వెళ్ళాలి. వాళ్ళైతే వాళ్ళ ధర్మం ప్రకారంగా కాల్ చేస్తారు, అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. మీరేమైనా లిఫ్ట్ చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేము. ఓకేనా? ఒకసారి స్టేటస్ అనేది చూసుకోండి, ఎవరికైతే రాలేదు ఇంకా మాక్సిమం ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి. సో ఫస్ట్ వాళ్ళకి పంపించేంటే ఫస్ట్ పంపించిన వాళ్ళకే, వాళ్ళకంటే వెనక పంపించిన వాళ్ళకి రీచ్ అయ్యాయి తొందరగా. ఫస్ట్ పంపించిన వాళ్ళకి ఇంకా రీచ్ కాలేదంటే సంథింగ్ మీ ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు. దయచేసి ఒకసారి వెళ్ళి మీట్ అవ్వండి. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పటి నుంచి మనం చేసే ప్రతి ప్రాబ్లం కూడా మెటీరియల్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి. ఓకే ఓకే గైస్, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే చూడండి, ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ట్యాలీ ఐకాన్, ఏమో ట్యాలీ ఐకాన్ కనబడుతూ ఉంది. సో నిన్న మనం ఏం చేసామంటే కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది నిన్న క్లాస్లో చెప్పాను. ఈరోజు కూడా కొత్తగా కంపెనీ క్రియేట్ చేసి, లెడ్జర్స్ క్రియేట్ చేసి, ఓచర్స్ని ఎలా ఎంట్రీ చేయాలనేది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే చూడండి, ఈ ఐకాన్ మీద నేను మౌస్తో డబుల్ క్లిక్ ఇస్తున్నాను. వన్స్ ఒకసారి ఇస్తున్నా మనకి ఐకాన్ అనేది ఏ విధంగా చూపిస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఎడ్యుకేషన్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మోడ్ని సెలెక్ట్ చేస్తూనే మనం కొత్తగా కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేస్తూనే డైరెక్ట్గా F11 ఫీచర్స్ వెళ్ళిపోతుంది. అక్కడ మనకి ఏదైతే కావాలో ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకొని రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని డిజేబుల్ చేసుకోవాలి. గైస్ అక్కడ మ్యూట్లో పెట్టుకోండి, ఎక్కువ సౌండ్ వస్తుంది. జస్ట్ మీరు క్లాస్ మాత్రమే వినండి, ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మాత్రం మ్యూట్ తీసేయండి. రిమైనింగ్ అందరూ మ్యూట్లో పెట్టుకోండి. బాజీ, ఆదిత్య, రవికుమార్ మ్యూట్లో పెట్టుకోండి. వివో 1815 మ్యూట్లో పెట్టుకోండి. లక్ష్మి మ్యూట్లో పెట్టుకోండి. ఏదైనా అవసరం ఉంటేనే మ్యూట్ తీసి మాట్లాడండి. దయచేసి అందరు మ్యూట్లో పెట్టుకోండి. లక్ష్మి మీరు కూడా లేదండి. ఓకే, ఏదైనా అవసరం ఉంటే మాత్రం మ్యూట్ తీసేయండి. ఓకే గైస్, మనము ఎప్పుడైతే ట్యాలీ ప్రైమ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తూనే మనకి ఈ బాక్స్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తూనే డైరెక్ట్గా మనకి ఈ ఆప్షన్ అనేది చూపించకూడదు, ఎందుకంటే నేను డిఫాల్ట్గా నా కంపెనీ క్రియేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతూ ఉంది. మీరు కూడా మీరు చేసే ప్లేస్లో ఎడ్యుకేషన్ కంటిన్యూని ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఈ బాక్స్ పాపప్ బాక్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను నిన్న చేసిన కంపెనీని మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాను. క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ మనం క్రియేట్ చేయాలి. నేహా ట్రేడ్స్ ఇస్తున్నాను. ఓకే, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇండియా, పిన్కోడ్ ఇవన్నీ మీరు రియాలిటీలో ఇచ్చుకోవాలి. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ అవును అడుగుతుంది, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మనం ఎస్ పెట్టుకోవాలి, అంటే అకౌంట్స్, మెయింటైన్ అకౌంట్స్. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టాలి, అంటే డిజేబుల్ చేసుకోవాలి. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి. సేవ్ చేయాలి, యాక్సెప్ట్ అవును. ఇలా ఇచ్చిన తర్వాత వన్స్ ఒకసారి కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత 28 మనకి ఏముంటాయి, గ్రూప్స్ 28 ఉంటాయి, 2 లెడ్జర్స్ ఉంటాయి, అవి డిఫాల్ట్గా ఉంటాయి. ఒకసారి చూద్దాం, గ్రూప్ చేసేసి మనకి 28 ఉంటాయి. తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను. లెడ్జర్స్ డిఫాల్ట్గా క్యాష్ అండ్ ప్రాఫిట్ అన్లాస్ ఉంటాయి. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఏంటంటే క్యాపిటల్, ఫస్ట్ ప్రాబ్లం చూసుకోండి గైస్. నేహా ట్రేడ్స్ అనే కంపెనీలో ఫస్ట్ ప్రాబ్లం చూసుకోండి. ఓకే, క్యాపిటల్. సో మనకి అండర్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. సేవ్ చేయాలి. తర్వాత పర్చేజ్, పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. సేవ్ చేయండి. తర్వాత
ప్రేమ్ కుమార్ సండ్రీ కేటాస్ తీసుకోవాలి సేవ్ చేయండి తర్వాత సేల్స్ అకౌంట్ తీసుకోవాలి తర్వాత ప్రియా ట్రేడర్స్ సండే డెప్టర్స్ తీసుకోవాలి తర్వాత ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఎస్బిఐ తీసుకుంటా నేను ఎస్బిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి ఇవన్నీ నేను చెప్పాను కాబట్టి అందుకే స్పీడ్గా వెళ్తున్నాను తర్వాత రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి తర్వాత వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి ఓకే ఇవన్నీ నేను మనం ఆల్రెడీ కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి నిన్న క్లాస్లో చెప్పుకున్నాం ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనం అమౌంట్ ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది చూస్తాం ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఎస్కేప్ గేట్ వే ఆఫ్ ట్యాలీకి రావాలండి ఇలా గేట్ వే ఆఫ్ ట్యాలీకి వచ్చిన తర్వాత ఓచర్స్లోకి వెళ్ళాలి ఓచర్స్ ఉన్నాయి కదా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డిఫాల్ట్గా అండి మనకి డిఫాల్ట్గా మనము ఓచర్స్లోకి వెళ్తూనే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకి పేమెంట్లో ఉంటాం సో మనకు ఉండాల్సింది పేమెంట్ కాదు ఫస్ట్ క్యాపిటల్ ఎంత అమౌంట్ పెట్టారండి క్యాపిటల్లో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి 5 లాక్స్ సో క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్స్ అండి ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలండి F6 ఒకవేళ మీకు అవి గుర్తు లేకపోయినా రైట్ సైడ్లో ఉంటాయి ఆప్షన్స్ అన్నీ సో ఆ రైట్ సైడ్లో మీరు క్లిక్ చేస్తే ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం ప్రజెంట్ ఇక్కడ చూడండి పేమెంట్లో ఉన్నాం ఈ పేమెంట్ కాకుండా మనం ఇక్కడ రిసిప్ట్ తీసుకోవాలి రిసిప్ట్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా మనకు వస్తుంది ఓకేనా F6 ఇప్పుడు చాలామందికి ఓచర్స్లోకి వస్తానే సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది మీరు ఏం చేసుకోవాలి డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మీరు కొత్తగా సాఫ్ట్వేర్ సో మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ మోడ్ ఉంది కదా రైట్ సైడ్లో ఈ చేంజ్ మోడ్లోకి వెళ్తే యాక్చువల్గా ఇట్లా ఉంటుంది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఈ విధంగా చూపిస్తుంది ఈ విధంగా లేకుండా మీరు ఏం చేయాలి చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే DRCR వస్తుంది ఒక్కొక్కసారి ఇక్కడ DRCR బదులు 2x ఉంటుంది అప్పుడు మీరు ఏం చేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఉంటుంది F12 దాన్ని క్లిక్ చేయండి సో కాన్ఫిగర్ క్లిక్ చేస్తేనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2x డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ ఇది యాక్చువల్గా నో ఉంటుంది మీరు ఎస్ చేసుకుంటే CRDR వస్తుంది ఇది నో పెట్టేసామనుకో 2x వస్తుంది ఒకసారి చూడండి నో ఇచ్చాను సేవ్ చేస్తున్నాను చూసారు ఇక్కడ 2x వచ్చింది ఇది ఓల్డ్ మెథడ్ స్టార్టింగ్లో యూజ్ చేసే మెథడ్ అది ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు సో మనం ఏం చేయాలి F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ ఎస్ పెట్టాలి ఎస్ పెడితే ఇప్పుడు CRDR వస్తుంది కొందరు సింగిల్ ఎంట్రీ మోడ్కి అలవాటు పడి ఉంటారు కొందరు డబుల్ ఎంట్రీ మోడ్కి అలవాటు పడి ఉంటారు మ్యాక్సిమం డబుల్ ఎంట్రీ మోడ్కి అలవాటు పడండి ఎందుకంటే అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమ్ అన్నారండి ఇక్కడ పైన CR ఉందా DR ఉందా పర్టికులర్స్ కింద రిసిప్ట్లో CR ఉంది CR అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి క్యాష్ తీసుకోవాలనా క్యాపిటల్ తీసుకోవాలనా క్యాపిటల్ తీసుకోవాలి ఎంటర్ ఇస్తున్నాను అమౌంట్ ఎంత అండి 5 లాక్స్ తీసుకోవాలి సో ఒకటి క్యాపిటల్ అయితే ఒకటి క్రెడిట్ అయితే ఆటోమేటిక్గా డెబిట్ మనకి ఇక్కడ ఏం తీసుకోవాలి సో క్యాష్ తీసుకోవాలి ఇక్కడ వచ్చిందా రాలేదు సో మనం ఏం చేయాలి ఒకసారి బ్యాక్ రండి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి వేయండి ఓచర్స్లోకి వెళ్ళండి ఇప్పుడు క్యాపిటల్ తీసుకోండి 5 లాక్స్ ఇప్పుడు క్యాష్ ఒక్కొక్కసారి స్టక్ అయిపోయింటాయి కాబట్టి చూపించదు మీరు ఏం చేయాలి బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంటర్ అవుతాయి కదా మనకి ఆటోమేటిక్గా కనబడతాయి ఇప్పుడు ఇక్కడ క్యాష్ తీసుకోవాలి సేవ్ చేస్తున్నాను యాక్సెప్టర్ నో వస్తుంది లాస్ట్లో సేవ్ చేయాలి ఓకే ఒక బిజినెస్ 5 లాక్స్ పెట్టి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం నెక్స్ట్ ఏం చేస్తున్నాం పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ ప్రేమ్ నుంచి మనం వస్తువులు పర్చేజ్ చేస్తున్నాం ఎంతకు పర్చేజ్ చేస్తున్నాం 2,50,000 సో పర్చేజ్ అంటే ఏకే తీసుకోవాలి F9 తీసుకోవాలి సో రైట్ సైడ్లో F9 ఉంటుంది
ఇది క్లిక్ చేస్తూనే మనకి వేరే ఫార్మాట్ వస్తుంది. మీరు ఏం చేయాలి, దాన్ని మార్చుకోవాలి. ఓన్లీ పర్చేజ్ సేల్ కు మాత్రమే. పర్చేజ్ వచ్చినప్పుడు ఇలా వచ్చింది, పార్టీ నేమ్, రేట్, అమౌంట్ వచ్చింది. ఇలా రాకూడదు, మనకు సిఆర్డిఆర్ రావాలి. అప్పుడు నువ్వేం చేయాలి, చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్ తీసుకుంటే సిఆర్డిఆర్ వస్తుంది. ఓన్లీ సేల్ కు పర్చేజ్ కు మాత్రమే సర్వీస్లో మనం మెయింటైన్ చేసినప్పుడు ఇలా మార్చుకోవాలి. ఓకేనా? ఇన్వెంటరీ ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ అన్నాం. ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది పర్చేజ్ ప్రేమ్ కుమారా? ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. వెరీ గుడ్ అండి. సో అమౌంట్ ఎంత అండి? ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వాలి. 2,50,000 సార్. 2,50,000. 2,50,000 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డెబిట్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా? పర్చేజ్ అదే చూపించేస్తుంది చూడు, రైట్ సైడ్ లో లిస్ట్ పర్చేజ్ తీసుకోవాలి. 5,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం, 2,50,000 పెట్టి ప్రేమ్ దగ్గర నుంచి మనం కొన్ని గూడ్స్ కానీ స్టాక్ కానీ పర్చేజ్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి. సేల్స్ అంటే F8 క్లిక్ చేయాలి. రైట్ సైడ్ లో F8 క్లిక్ చేయాలి. దీని కోసం సేమ్ అలాగే వస్తుంది. మనం ఏం చేయాలి, చేంజ్ మోడ్ లో వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. చేంజ్ మోడ్ లోకి వెళ్ళి వోచర్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, సేమ్ దీనికి కూడా అలాగే. ఇప్పుడు సేల్స్ టు ప్రియా ట్రేడ్స్ అన్నాం కదా, ఇక్కడ సేల్స్ అనేది ఏమవుతుంది, ప్రియా ట్రేడ్స్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పర్టికులర్ సేల్ తీసుకుంటే డెబిట్ అవుతుంది సార్, సేల్స్ క్రెడిట్ అవుతుంది. వెరీ గుడ్. ఇక్కడ మనం ప్రియా ట్రేడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం సేల్ చేస్తున్నాం కాబట్టి, అంటే మన వస్తువులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి అవుట్ సైడ్ కి. సో అమౌంట్ ఎంత అండి? అమౌంట్ ఎంత? హలో గాయస్, అమౌంట్ ఎంత? హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది గాయస్. వినపడుతుందా? హలో, హలో, వినపడ చెప్పండి అమ్మా, అమౌంట్ ఎంత? హలో గాయస్, వినపడుతుందా? వాయిస్ వినిపించట్లేదా? ఓకే ఓకే. అమౌంట్ ఎంత, ఎంతకు సేల్ చేస్తారు ప్రియా ట్రేడర్స్ కి? 3,00,000 ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్. క్రెడిట్ ఏమవుతుంది, సేల్ అవుతుంది. సేవ్ చేయాలి, యాక్సెప్ట్ అన్నో సేవ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ టైం ఉందండి, నెక్స్ట్ ఎంటర్ ఏముంది? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ కెనరా బ్యాంక్. ఓకే, సో ఎస్బీఐ అయినా కెనరా అయినా ఏదైనా ఓకే, డోంట్ వరీ, ఏ బ్యాంక్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏకి తీసుకోవాలండి ఇప్పుడు? కాంట్రా సార్, F4 సార్. F4, వెరీ గుడ్ అండి. కాంట్రా ని సెలెక్ట్ చేయాలి. కాంట్రా సార్, కాంట్రా ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు పర్టిక్యులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా మనకి? సిఆర్ ఉంది. డిఆర్ ఉంది. సిఆర్, సిఆర్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ అనేది ఏమవుతుంది, ఎస్బీఐ బ్యాంక్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్, బ్యాంక్ డెబిట్ అవుతుంది సార్. వెరీ గుడ్ అండి. ఎంత అమౌంట్ అండి, ఎంత డిపాజిట్ చేస్తున్నాం? 1,50,000. సో మనకు మన బ్యాంక్ లో ప్రెసెంట్ మన బిజినెస్ లో 5,00,000 ఉంది. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఉండే ఇప్పుడు 1,50,000 మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారంటే ఇప్పుడు మీ దగ్గర క్యాష్ అనేది తగ్గిపోతుంది, 3,50,000 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఎస్బీఐ బ్యాంక్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ లో 1,50,000. ఓకేనా? సో మనకి డినామినేషన్స్ కూడా చూపిస్తాయి, 100లని, 200లని, 500లు అనేసి. ఓకే, నెక్స్ట్ ఏం ఉందండి, నెక్స్ట్ ఏం ఉందండి? అంటే క్యాష్ పే చేయలేదా, పర్చేజ్ చేసి? అది చెప్పండి, అప్పుడే నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పర్చేజ్ చేసిన పర్సన్ కి క్యాష్ పే చేసి ఉంటారు కదా, ఆ ఎంట్రీ చెప్పండి. F5, వెరీ గుడ్. F5 తీసుకోవాలి. సో ఇక్కడ డెబిట్ లో ఉంది కాబట్టి ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత పే చేస్తున్నాం, యాక్చువల్ గా 2,50,000 మనం అతని దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, కానీ ఎంత అమౌంట్ ఇస్తున్నాం అతనికి? 80,000 ఇస్తున్నాం. 80,000 పే చేస్తాం.
సో ఇంకా మనం ఎంత పే చేయాలి కరెంట్ బ్యాలెన్స్? అతనికి 1,70,000 పే చేయాలి. 1,70,000 క్యాష్ ఆ? చెక్ అండి, చెక్ సార్. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్. సో ఇంతకుముందు బ్యాంక్ లో ఎంత ఉంది అమౌంట్? 150,000 ఉంది. ఇప్పుడు బ్యాంక్ నుంచి డబ్బు పే చేస్తున్నారు అంటే 70,000 ఉంటుంది కరెంట్ బ్యాలెన్స్ బ్యాంక్ లో. అవును సార్. ఓకే, సో తర్వాత రెంట్ పేడ్ సార్. అమ్మ కొన్ని ఆప్షన్స్ అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకేనా?